సివిఆర్ ప్రేక్షకులకు నమస్తే. ఇక రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది పెద్ద పెద్దగా ఉన్న భారీ భారీగా ఉన్న కొండల్ని లేఅవుట్లుగా చేసి మనకి అపార్ట్మెంట్స్ రూపంలో కానీ ఇండిపెండెంట్ హౌస్లో కానీ మనకి అవైలబిలిటీగా తెస్తూ ఉంటారు. సో వీటన్నిటికీ కొత్త రూపం దాలుస్తూ కొత్తగా మన ముందుకు ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చింది త్రిపుర కన్స్ట్రక్షన్స్. ఈ త్రిపుర కన్స్ట్రక్షన్స్ వారు కొత్తగా ఫామ్ ల్యాండింగ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ని మన ముందుకు తీసుకొచ్చారు. అసలు ఈ ఫామ్ ల్యాండింగ్ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఈ త్రిపుర కన్స్ట్రక్షన్స్ ఎలా స్టార్ట్ అయింది, ఈ ఫామ్ ల్యాండింగ్ అన్న కాన్సెప్ట్కి ఎలా వాళ్ళు స్టార్ట్ చేశారు, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ప్రజెంట్ ఎలాంటి ఫెసిలిటీస్తో అవైలబుల్గా ఉన్నాయి సామాన్యుడిక, లేకపోతే ఈ ఫ్లాట్స్ అన్నీ, ఈ ఫామ్ ల్యాండింగ్ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అన్న డీటెయిల్స్ మొత్తం కూడా మనం త్రిపుర కన్స్ట్రక్షన్స్ మార్కెటింగ్ హెడ్ రవికుమార్ రెడ్డి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. పదండి. సో ఇప్పుడు మనతో పాటుగా త్రిపుర కన్స్ట్రక్షన్స్ మార్కెటింగ్ హెడ్ రవికిరణ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి మరి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. సో ఫస్ట్ సార్ చెప్పండి, త్రిపుర కన్స్ట్రక్షన్స్ దీనికి నాంది ఎలా పలికింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్గా? త్రిపుర కన్స్ట్రక్షన్స్ అంటే ముందు మా ఫౌండర్ గురించి చెప్పాలండి. మా ఫౌండర్ వచ్చేసి పసుపులేటి సుధాకర్ గారు. పసుపులేటి సుధాకర్ గారు నెల్లూరు డిస్టిక్ వాసి అండి. అతను ఎట్ ద ఏజ్ ఆఫ్ 14 ఇయర్స్కి నిజామాబాద్కి వచ్చారు. నిజామాబాద్లో యాజ్ ఏ ఆఫీస్ బాయ్ లాగా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో సార్ యొక్క జర్నీ స్టార్ట్ చేశారు 45 రూపీస్ మంత్లీ శాలరీ తోటి. సారు చూసే ఎడ్యుకేషనల్గా హీఈస్ నాట్ కానీ, బట్ వెన్ కమింగ్ టు కన్స్ట్రక్షన్ దీని ప్లానింగ్స్ గురించి ఎట్ ద ఏజ్ ఆఫ్ 14 నుంచే ఆయన ఒక 16 ఏళ్ళు వచ్చే టైంలో ఆయన ఒక 100 మందిని మెయింటైన్ చేసుకుంటూ కన్స్ట్రక్షన్ చేసే కెపాసిటీకి వచ్చారు సారు. అలా సుదీర్ఘంగా నిజామాబాద్లో చాలా ఇండిపెండెంట్ హౌసెస్ కట్టడం జరిగింది. మొదటిసారిగా ఒక అపార్ట్మెంట్ మణికొండలో కట్టడం జరిగింది. మణికొండలో దగ్గర దగ్గర ఒక 8 అపార్ట్మెంట్లు కట్టడం జరిగింది. అప్పుడు 2007లో త్రిపుర కన్స్ట్రక్షన్ అనే ఒక ఫర్మ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పటికి మేము 15వ సంవత్సరంలో ఉన్నాం. ఇప్పుడు దాకా దగ్గర దగ్గర 9 అపార్ట్మెంట్లు కట్టడం జరిగింది. 3 విల్లా ప్రాజెక్టులు అయిపోయాయి. ఇంకా మనకు అప్కమింగ్ ఒక అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి నడుస్తుంది తెల్లాపూర్లో. బోరంపేటలో 2 విల్లా ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. సైమల్టేనియస్గా కంపెనీ వచ్చేసి 2000 CR టర్నోవర్ తోటి బిజినెస్ నడుస్తుంది. ఇప్పుడు మనం చూడబోయే వెంచర్ ఏదైతే ఉందో ఈ త్రిపుర ఇన్లాండ్ అండి. ఇది మనము లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మనం స్టార్ట్ చేసాము ఈ వెంచరు. వితిన్ 1.5 ఇయర్లో మనం చాలా డెవలప్మెంట్స్ చేయడం జరిగింది. దాని గురించి మనము బేసిక్గా ఇప్పుడు ఎవరైనా రియల్ ఎస్టేట్ అనగానే జనరల్గా మనకి పెద్ద పెద్ద వాటిని తీసుకొని కొండలను తీసుకొని దాన్ని చదువుగా లేఅవుట్లుగా తీసి అమ్మేయడం విన్నాం కాన్సెప్ట్. పెద్ద పెద్ద ఆకాశాన్ని అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టడం విన్నాం. ఇండిపెండెంట్ దాని తర్వాత ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్ హౌస్కి షిఫ్ట్ అవ్వడం నాకు కూడా కావాలి ఇండిపెండెంట్ హౌస్ అని అది కూడా చూసాం. ఇప్పుడు కొత్తగా కాన్సెప్ట్ ఇది, ఈ ఫామ్ ల్యాండింగ్ అనే కాన్సెప్ట్ అనేది కొత్తది, అది ఎలా నాంది పలికింది అసలు? ఫామ్ ల్యాండ్ అనేది కొత్తది కాదండి. అది ఇంతకుముందు ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళ చేతిలోనే ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మంత్రులు కానివ్వండి, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ల దగ్గరనే ఈ ఫామ్ హౌస్ కాన్సెప్ట్ ఉండేది. ఎందుకంటే అంత పెట్టుబడి మనం పెట్టలేము, మనకంత టైం లేదు అని. ఇంకోటి ఏంటంటే అప్పుడు నేచర్ కూడా మనకు అన్నీ అనుకూలంగా ఉండే. సో మనం ఉన్న ఇల్లు చాలు. ఎందుకంటే మనము సంవత్సరానికి ఒకసారి మన ఊరికి వెళ్ళడం, ఆ ఊర్లో ఎంజాయ్ చేయడం, ఆ పల్లెలు ప్రాంతాలు. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పల్లెలు కూడా సీసీ రోడ్లు అయిపోయి, మీరు ఇందాక మనం ఆఫ్లైన్ మాట్లాడుతున్నప్పుడు అనుకున్నాము మంచిగా పెరడు ఉండేది, చెట్లు ఉండేది, ఇప్పుడు అలా లేకుండా అయిపోయింది. మొత్తం క్రాప్స్ కూడా కమర్షియల్ అయిపోయాయి. సో అలాంటి ఒక టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజయవాడలోనో విశాఖపట్నం నుంచి వచ్చారనుకోండి, మీరు ప్రతి వారం విజయవాడ వెళ్ళలేరు, ప్రతి వారం విశాఖపట్నం వెళ్ళలేరు. యాక్చువల్గా ఏంటంటే మీ ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్లోనే సెటిల్ అయింది. ఇందాక మీ పేరెంట్స్, మీ గ్రాండ్ పేరెంట్స్ అందరూ ఇక్కడే సెటిల్ అయ్యారు. మీకు ఊరికి వెళ్ళడం కష్టం అయిపోతుంది. ఆ ట్రైన్లని అవని ఇవన్నీ అదంతా పోవడానికి ఒక రోజు, రావడానికి ఒక రోజే వేస్ట్ అయిపోతుంది. సో యూ కాంట్ ప్లాన్ వీకెండ్స్. అదే ఒక రిసార్ట్ ఉందనుకోండి, మీరు హైదరాబాద్ నుంచి జస్ట్ 45 మినిట్స్లో మనం ఇక్కడికి వచ్చేస్తాం. మంచిగా సాటర్డే సండే వి విల్ ఎంజాయ్ ద డే, వి విల్ మీట్ విత్ ద ఫ్యామిలీ, అది మంచి గెట్ టుగెదర్ అయిపోతుంది. దెన్ వితిన్ 45 మినిట్స్లో మళ్ళీ వి విల్ హ్యావ్ అవర్ ఓన్ బోత్ స్టైల్. ఇందాక నేను అన్నట్టు సామాన్యులకు అంటే ఒక మిడిల్ క్లాస్ పీపుల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, హూ కెన్ ఎర్న్ 1 to 2 lakhs పర్ మంత్, అలాంటి వాళ్ళు నెక్స్ట్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఫస్ట్ హౌస్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, దెన్ దే వాంట్ టు హ్యావ్ సంథింగ్ లైక్ దిస్ ఫామ్ హౌస్ లాంటిది, ఒక ఫార్మింగ్ చేయాలన్న. ఎందుకంటే బేసిస్గా మన అందరి రూట్స్ అన్నీ వీఆర్ ఫార్మర్సే. ఏదో మనం వృత్తిపరంగా ఇలా ఇలా వచ్చాము,
ఎవల్యూట్ అవుతున్నాము. బట్ బేసికల్గా మన ఫోర్ ఫాదర్స్ని ఒక్కసారి కదిలిస్తే ఫార్మర్స్ అయి ఉంటారు. కానీ ఇక్కడ బ్యూటీ ఏంటంటే ఈ 400 ఎకరాలు ఏదైతే ఉందో దీంట్లో మీరు తీసుకుంటేది 5 గుంటలే, కానీ మీరు ఎంజాయ్ చేసేది మాత్రం 400 ఎకరాలు. యూ క్యాన్ మూవ్ అరౌండ్, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, పార్క్ ఉంది, రిసార్ట్స్ ఉన్నాయి, అవన్నీ ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 5 గుంటల్లో మనకు 20 మామిడి చెట్లు వస్తాయి. అది కొంచెం మన ప్రైవేట్ స్పేస్, అది మన ప్రైవేట్ స్పేస్. అది మన పబ్లిక్ స్పేస్ చాలా ఉంది, పార్క్స్ ఉన్నాయి. మీరు ఎంట్రెన్స్లో ఆర్చ్ దగ్గర పార్క్ చూశారు, అటువంటి పార్క్స్ ఒక ఇంకా 2-3 వస్తాయి మనకు లోపల. ఇట్ విల్ బికమ్ ఏ హెవెన్. 5 గుంటలు 10 గుంటలు ఇది నథింగ్ బట్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 5 గుంటస్. ఇందులో ఒక 605 స్క్వేర్ యార్డ్స్ వస్తాయి, అందులో 210 స్క్వేర్ యార్డ్స్ వస్తాయి, అందులో 20 ప్లాంట్స్ వస్తే ఇందులో ఒక 40 ప్లాంట్స్ వస్తాయి. ప్లస్ మనం ఇందాక అనుకున్నట్టు 3 ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ ఉంటుంది, డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది. ఇంకోటి మనకు అగ్రికల్చరల్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. ఇంకొక బ్యూటీ ఏంటంటే ఈ వెంచర్లో మొత్తం మనకు నియర్లీ 60,000 ప్లాంట్స్ వస్తాయండి. మనం అర్థం చేసుకోవచ్చు 60,000 ప్లాంట్స్తో ఒక ఫామ్ ల్యాండ్, ఇదంతా మందే అని ఉంటుంది. ప్లస్ దీనికి సరౌండెడ్ ఎక్స్ప్లోరింగ్ అంతా మంది. ప్లస్ మీరు ఆల్రెడీ మీరు చూసి వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు ఈ కొండలు ఆ చెరువు అవన్నీ బాగుంది. ఈ కొండలు వచ్చేసి మనకు 1100 ఏకర్స్ అండి. మన 400 ఏకర్స్కి ఒక బౌండరీ లాగా, లైక్ ఇండియాకు హిమాలయాస్ లాగాను మనకు ఒక బౌండరీ లాగా 1100 ఏకర్స్లో మనకు కొండలు ఉన్నాయండి. సెక్యూరిటీ మనకు ఫుల్లీ ఫెన్స్డ్ అవుతుందండి, ఫుల్ ఫెన్స్ అవుతుంది. మీరు అక్కడ చూడొచ్చు ఫుల్లీ ఫెన్సింగ్ ఉంది, మనకు టోటల్ ఫెన్స్ అవుతుంది వెంచర్ మొత్తం. ఇట్ ఈస్ లైక్ గేటెడ్ ఫామ్ ల్యాండ్స్. ఇంకొకటి ఇంకొక విషయం యాడ్ చేయాలేమనుకుంటున్నానంటే ఇందులో ఎవరైతే వస్తారో వాళ్ళకు ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది రిసార్ట్స్లో. దే కెన్ ఎంజాయ్ ద రిసార్ట్ ఫెసిలిటీస్. ఇంకోటి చెప్పాలంటే అండి, 1.5 ఇయర్ నుంచి మేము ఎక్కడ మార్కెట్ చేయలేదు, ఎవరికీ చెప్పలేదు. ఓన్లీ వర్డ్ ఆఫ్ మౌత్, అంటే ఒక ఇష్టపడిన కస్టమర్ ఇంకొక కస్టమర్కు రిఫర్ చేస్తే చేసిన సేల్సే. కానీ ఇంతవరకు మేము ఎక్కడ మార్కెటింగ్ ఎక్కువ చేసింది లేదు. ఒక 3 మంత్స్ నుంచి వి స్టార్టెడ్, ఓకే రెస్పాన్స్ ఇస్ మంచిగా ఉంది, అందరికీ చెప్దామనే ఉద్దేశంతో వి స్టార్టెడ్. చెప్పాలంటే ఇట్లా ఇటువంటి ఇంటర్వ్యూస్ ఇది సెకండ్ టైం అంతా, ఇంతకుముందు ఒకసారి చేసాము. వాళ్ళే వచ్చారు ఇనిషియేటివ్ తీసుకొని, వాళ్ళకు కూడా ఇలానే వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ తెలిసి ఉంటుంది. సార్, ఇంతకుముందు మీరు చెప్పారు కదా మీకు ఫ్యూచర్ ప్లానింగ్స్లో బోటింగ్ కావచ్చు, అలాగే రిసార్ట్స్ వస్తుంది, అలాగే ప్రీ షూట్స్ కానీ ఇప్పుడు అవి చాలా ఎక్కువ అవుతున్నాయి, అలాగే ఇంకా కళ్యాణ మండపాలు వస్తున్నాయి, అలాంటి ఫ్యూచర్ ప్లానింగ్స్ ఉన్నాయన్నారు కదా, దాని గురించి చెప్పండి సార్. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడిన విధంగా ఇక్కడ ఒక రిసార్ట్ వస్తుంది, ప్లస్ బోటింగ్. ఇక్కడ రిసార్ట్ వచ్చేసి 35 ఏకర్స్లో మనకు టోటల్ రిసార్ట్ వస్తుంది. దాంట్లో వచ్చేసి ప్లే ఏరియా ఉంటుంది, బ్యాంకెట్ హాల్ ఉంటుంది, ప్లస్ ఆల్ టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంటాయి, గోకార్టింగ్ ఉంటుంది, అన్నీ వస్తాయి మనకు అందులో. ప్లస్ అది కాకుండా యాడెడ్ అయ్యేటువంటి ఇప్పుడైతే మనం ఏదైతే డెక్ మీద నిలబడ్డామో లైక్ ట్యాంక్ బండ్ లాగా, ఈ డెక్ మీద మనకు ఫుల్ లెంత్ డెవలప్మెంట్ ఉంటుంది. మీరు ఇందాక అడిగినట్టు ప్రీ షూట్ వీడియోస్ కానీ ఏమైనా చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం, అనుకూలమైన ఆ సీనరీ క్రియేట్ చేస్తాం. ఇక్కడ ప్రశాంతంగా అంతా అవే నడుస్తున్నాయి, ప్రీ షూట్స్ అని బోటింగ్. ఎక్కడికైనా వెళ్తే మనం బోటింగ్ కావాలంటే ఎన్టీఆర్ గార్డెన్ కో వస్తాం సార్, అలా వేరే వేరే చోట్లకి వెళ్ళచ్చు. కానీ ఇక్కడ చూసుకుంటూ వస్తే రెస్టారెంట్ ఉంటుంది, కళ్యాణ మండపం కూడా ఫ్యూచర్లో ఉంటుంది అంటున్నారు. సో అలా ప్రీ షూటింగ్ కూడా బాగుంటుంది అంటారు, అలాగే బోటింగ్ కూడా ఇది యాక్చువల్లీ ఏంటంటే వన్ ప్లేస్ ఫర్ ఆల్ డెస్టినేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం అన్నట్టు ఏదైనా ప్రీ వెడ్డింగ్స్ చేసుకో, ప్రీ షూట్ చేసుకోవాలన్నా, వెడ్డింగ్స్ చేసుకోవాలన్నా, గ్యాదరింగ్స్ చేసుకోవాలన్నా, ఇప్పుడు మళ్ళీ మన పాత కల్చర్ వచ్చేసింది. ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే ఒక 5 రోజులు ఒక దగ్గర పోయి స్పెండ్ చేసే కల్చర్ వచ్చేసింది. దాన్నే డెస్టినేషన్ మ్యారేజెస్ అని కొత్తగా పేరు పెడుతున్నారు. కానీ మనం ఎప్పటి నుంచో ఉన్న కల్చరే. ఇప్పుడు కొత్తగా ఏంటంటే డెస్టినేషన్ మ్యారేజ్ అని పెడతారు. ఆ డెస్టినేషన్ మ్యారేజ్ ఎలా ఉంటుంది అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ డే పెళ్లి కూతురు చేసి నుంచి ప్రీ షూట్ వెడ్డింగ్స్ అవన్నీ వన్ ప్లేస్లో మీకు అన్నీ దొరికిపోతాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ కొండలు చూడవచ్చు, చుట్టూ కొండలు చూస్తారు మీరు. ఇది ఎంత బ్యూటిఫుల్, మీరు అందాక అన్నట్టు
బోటింగ్ చేయొచ్చు, ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు, రిసార్ట్లో ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు. మనకి ఏదైనా కొంచెం ఇంకా ఎక్స్ట్రాడినరీ అడ్వెంచర్ చేయాలంటే ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. సో మీరు అన్నట్టు ఒక ఫ్యామిలీతో వచ్చి ప్రశాంతంగా వచ్చి ఎంజాయ్ చేసి బెస్ట్ మెమరీస్ తీసుకుని వెళ్ళచ్చు. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ అంటే ఇక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే మిడిల్ ఏజ్ అండ్ అవర్ గ్రాండ్ పేరెంట్స్ అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందండి. చాలా చాలా సూపర్గా ఉంది అది, కాన్సెప్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇలాగే ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, వారిని అడిగి వారి అనుభవాలను తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సురేఖ అండి. సో త్రిపుర కన్స్ట్రక్షన్ లో మీరు వన్ ఆఫ్ ద కస్టమర్స్, మీకు ఎలా అనిపిస్తుంది? ఈయన సుధాకర్ చేసే ప్రాజెక్ట్ చాలా బాగుంటాయండి, అందువల్ల మేము తీసుకున్నాము, వేరే వాళ్ళతో కూడా తీసుకుంటాం. కొనిపిస్తుంది. ఎప్పుడు తీసుకున్నారు? అప్పుడే ఎలా ఉంది, ఇప్పుడు ఎలా? అప్పటికిప్పుడు చాలా డెవలప్మెంట్ చాలా బాగుందండి. ఈయన కరెక్ట్ టైంకి అన్ని డెవలప్మెంట్లు బాగా చేస్తారు. సార్ మీరు? యాక్చువల్లీ త్రిపుర నేను వీళ్ళతో కనెక్ట్ అయినప్పుడు చూశానండి వీళ్ళ ప్రాజెక్ట్స్, తెల్లాపూర్లో చూశాను వీళ్ళు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్. అవి బాగా క్వాలిటీ కాన్సెప్ట్లో చూస్తే వీళ్ళు మంచి క్వాలిటీ చేస్తున్నారు. తర్వాత వీళ్ళ ఓపెన్ ప్లాట్స్ ఇక్కడ చెవిళ్ళ దగ్గర నేను చూడటం జరిగింది, అక్కడ క్వాలిటీ చూశాను. తర్వాత ఈ లొకేషన్స్లో వీళ్ళు చాలా హైలైట్ ఉన్నారు, వీళ్ళు చూజ్ చేసుకునే లొకేషన్ చాలా హైలైట్ ఉన్నాయి అన్ని ఏరియాల్లో కూడా. సో నేను ఇక్కడికి వచ్చి ఇది 400 ఎకర్స్ అని చూశాను. ఇది ఈ ప్రాజెక్ట్ చాలా బాగా నచ్చిందండి నాకు. స్టార్టింగ్లో చూస్తే ఇదంతా అసలు చేయగలరా ఇల్లు ఏదో అనుమానం వచ్చింది, కానీ తర్వాత మళ్ళీ నేను ఒక 6 మంత్స్ తర్వాత అంతా కూడా నేను ఊహించిన దానికంటే కూడా బాగా డెవలప్మెంట్ చేయటం జరిగింది. ఇంకా సో దీంతో మనం చాలామంది నా ఫ్రెండ్స్కి కూడా చెప్పడం జరిగింది, వాళ్ళు కూడా బాగా ఇంప్రెస్ అయ్యారు ప్రాజెక్ట్ గురించి. అందరు కూడా చాలామంది ఇన్వెస్ట్ చేశారు ఇక్కడ. సో మనకైతే ఇక్కడ ఇప్పటి వరకు అయితే వాళ్ళు చాలా అనుకున్న దానికంటే కూడా వర్క్స్ బాగా స్పీడప్ చేస్తున్నారు, బాగుంది. నేను ఇవాళ ఫస్ట్ టైం వచ్చాను ఈ లేఅవుట్కి, అండ్ చూడంగానే బాగా నచ్చింది. చుట్టూ ద కొండలు, నీళ్లు, ద వే వాట్ ఎవర్ దే ఐఎమ్ ఏబుల్ టు సీ ఇస్ వెరీ నైస్. అండ్ ఐఎమ్ ఆల్సో ప్లానింగ్ టు బుక్ టుడే ఇట్ సెల్ఫ్. అండ్ ద వై ఐఎమ్ బుకింగ్ ఇస్ వెరీ న్యాచురల్ అండ్ వాట్ ఎవర్ దే కమిటెడ్ ప్రీవియస్లీ మై ఫ్రెండ్ మహేందర్ హాస్ టేకెన్ అండ్ త్రూ విచ్ ఐఎమ్ ఆల్సో కమింగ్ అండ్ సీయింగ్ టుడే అండ్ ఐఎమ్ ఆల్సో ప్లానింగ్ టు బుక్ టుడే ఇట్ సెల్ఫ్. ఈ కాన్సెప్ట్ ఎలా అనిపించిందండి, ఫామ్ ల్యాండింగ్ కాన్సెప్ట్ ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ద వే న్యాచురల్ గ్రీనరీ అండ్ న్యాచురల్ వాటర్ సోర్సెస్ అండ్ వాట్ ఎవర్ దే ఆర్ కమిటింగ్ ఆల్ ద అమ్యూనిటీస్ వాట్ దే ఆర్ సేయింగ్ కాటేజెస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అస్ ఈవెన్ ఇఫ్ యూ కమ్ ఫర్ వన్స్ ఇన్ ఎ మంత్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇట్ విల్ బి విత్ చైల్డ్ అండ్ కిడ్స్, వీ కెన్ ఎంజాయ్ ద ఫుల్ డే. దట్స్ ద రీజన్ ఐఎమ్ ప్లానింగ్ టు టేక్. థ్యాంక్ యూ. Thank you.
వరకు మనం అక్కడ మన ఏదైతే బోటింగ్ రిసార్ట్స్ దాని గురించి చూసాం కదా, అక్కడ రిసార్ట్ దగ్గర మనకు బ్యాంకెట్ హాల్ వస్తుంది. దాంట్లో 2000 ఫ్యామిలీస్ ఒకటేసారి ఉండి వాళ్ళు డెస్టినేషన్ మ్యారేజ్ కానీ ఏదైనా ఈవెంట్స్ కానీ చేయడానికి అనుకూలంగా ఒక 2000 ఫ్యామిలీస్ వచ్చేటట్టు మనము ఒక బ్యాంకెట్ హాల్ ప్లాన్ చేస్తున్నాము. దానికి అనుబంధంగా ఇక్కడ ఇప్పుడు ఈ లొకేషన్ ఏదైతే మనం చూస్తున్నామో ఈ లొకేషన్ అంతా, ఈ లొకేషన్ మొత్తము మనం ఒక 100+ కాటేజెస్ కడుతున్నాం. ఈ 100+ కాటేజెస్ అంటే రేపు పొద్దున వచ్చిన ఫ్యామిలీస్ కానీ వాళ్ళు ఎవరైనా ఉండడానికి వీలుగా అనుకూలంగా మనం అన్ని రకాల సౌలభ్యాలు చూస్తున్నాం అనమాట. అది ఎలా ఉంటుందంటే ఒక శాంపిల్ చూపిస్తాను మీకు. మనం ఆల్రెడీ ఒకటి చేసాం ఇక్కడ, దాంట్లోకి వెళ్ళి చూద్దామండి. సో ఇంతకుముందు మనం చూసినట్టు 5 గుంటలకు సంబంధించింది అయితే డిస్క్రిప్షన్ సార్ చెప్పారు కదా, ప్రస్తుతం మనం 10 గుంటలకు సంబంధించి ఎలా ఉండబోతుంది, వారు ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వబోతున్నారు ఈ 10 గుంటలకు సంబంధించి సార్ మాటలు ఇవ్వండి సార్. చూద్దాం. ఇందాక మనం 5 గుంటలు చూసాం కదా, అక్కడ 5 గుంటలలో మనకు 20 మామిడి చెట్లు వచ్చాయి, ప్లస్ ఆ కాటేజ్ అవన్నీ చూసాం కదా. కాటేజ్ అనేది కస్టమర్ టేస్ట్ ఎక్స్ట్రా కాస్ట్తో కట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసి 10 గుంటాస్. 10 గుంటాస్లో మీరు చూడొచ్చు మంచి మామిడి చెట్లు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే 2 ఇయర్స్ ప్లస్ ఏజ్ ఉన్న మామిడి చెట్లు అనమాట. ప్లస్ మనకు జామ చెట్లు ఉన్నాయి. మీరు జామ చెట్టును చూస్తే మీరు ఆల్రెడీ ఇక్కడ ఈ జామ చెట్టు కాపు కూడా చూడొచ్చు. ఇది నెక్స్ట్ మనకు మన కాపు కూడా వస్తుంది. సో ఇలా మనకు వాటర్ యాపిల్ కూడా ఉన్నాయి. ఇది కస్టమర్ టేస్ట్, వాటర్ యాపిల్ కానివ్వండి, పోమోగ్రెంట్ ట్రీస్ కానివ్వండి. మనం ఇచ్చేదానికంటే ఒక 5 వెరైటీస్ ఎక్స్ట్రా కూడా కస్టమర్ పెట్టుకోవచ్చు తెచ్చి. ఇది మన 10 గుంటాస్ ప్లాటింగ్ అండి. పక్కనే దీనికి ఇది ఒక కస్టమర్ ఆహ్లాదకరంగా వచ్చి ఒక వీకెండ్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఒక చిన్న కాటేజ్, ఒక ముద్దు కాటేజ్, ప్లస్ ఒక చిన్న స్విమ్మింగ్ పూలు, ఇదంతా గ్రీనరీ. ఏదైనా చిన్న ఇందాక మేడం గారితో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, మంచి బ్యాచిలర్స్ పార్టీస్ కానీ గెట్ టుగెదర్స్ కానీ ఏదైనా చేసుకోవాలంటే నైస్ లొకేషన్ అండి. సో చూసారు కదండి, త్రిపుర కన్స్ట్రక్షన్ వారు కొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చినట్టు ఈ ఫామ్ ల్యాండింగ్ చాలా చాలా బాగున్నాయి. సార్ రవికిరణ్ గారు, మీరు చెప్పినటువంటి విధానాలు బాగున్నాయి, మీ ప్లానింగ్ బాగుంది, అలాగే మీ ఫ్యూచర్గా ఇంకా కట్టబోయే ప్లానింగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. కుటుంబ సమేతంగా వచ్చి ఎంజాయ్ చేసి వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు, అలాగే మనకంటూ ఒక సొంతగా ల్యాండ్ ఉండి ఆ ఫామ్ ఉండి ఆ ఫార్మింగ్ అంతా చాలా చాలా బాగుంది. ఇవన్నీ చాలా బాగున్నాయి. మిమ్మల్ని అసలు కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా? అసలు త్రిపుర కన్స్ట్రక్షన్స్ ఆఫీస్ మాకు జీవీఎస్లో ఉందండి, ఫిలిం నగర్లో, బిఫోర్ ఫిలిం నగర్ దేవస్థానం ఎదురుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద. ఆ సైట్లోనే మనకు ఆల్రెడీ డెడికేటెడ్ ఆఫీస్ ఉంది. ఇక్కడ మనకు స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ కూడా వచ్చి మీరు సైట్ చూసి ఇక్కడ మీరు బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి మనకు హైదరాబాద్ అనగానే మనకు గుర్తు వచ్చేది రింగ్ రోడ్, రింగ్ రోడ్ కండ్లకోయ దగ్గర నుంచి మనకు కరెక్ట్ 50 కిలోమీటర్స్ అండి. ఇది ఒక 45 మినిట్స్ జర్నీలో మనం ఇక్కడ ఉండొచ్చు. నేను కమింగ్ టు నిజామాబాద్ హార్డ్లీ 100 కిలోమీటర్స్ అక్కడ రావచ్చు. ఇది వచ్చేసి నేషనల్ హైవే 44 మీద ఉందండి, నియర్ టు చేగుంట అండ్ కామారెడ్డి మధ్యలో ఉంటుంది. ఇది నార్సింగి విలేజ్, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్టు నార్సింగి లెక్క. ఇక్కడ కూడా మనకు ఒక నార్సింగి ఉంది, నార్సింగి విలేజ్ దగ్గర. ఇది భీమరావు పల్లి అండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి రవికిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ ఒక మాట ఏంటంటే, ఇది నేషనల్ హైవే 44కు ఫీట్ రోడ్డు. ఇలాంటి ఫామ్ ల్యాండ్ మీరు ఏ హైవేకి చూసిండ్రు. సో చూసారు కదండి, ఇన్లాండ్ అనేది నేషనల్ నెంబర్ 44కి ఆనుకుని ఉంది, చేకుంట ప్రాంతంలో ఉంది. ఆల్రెడీ ఇప్పటికే సేల్స్ అనేవి ప్రారంభం అయిపోయి ఇప్పటి వరకు కూడా టోటల్గా 1700 ఉంటే అందులో 700 కూడా ఆల్రెడీ బుక్ కూడా అయిపోయినాయి, చాలా చాలా తొందరగా అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా వచ్చి ఎంజాయ్ చేసి వీకెండ్ ఎంజాయ్ చేసి